ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలతో మా గురువు గారు ముందుగా నేను కడపలో భాస్కరపల్లి కృష్ణమూర్తి వారి వద్ద ఏఆర్ రైల్వే కౌన్సిల్ వారి వద్ద బృందం ప్రారంభించాను. తర్వాత రామచంద్ర సార్ వద్ద డిప్లొమా చేశాను. తర్వాత 2022 సంవత్సరంలో గౌరవనీయులు డాక్టర్ ఎల్ఆర్ వెంకటేశ్వరరావు గురువు వారి వద్ద ఎంఏ కూడా పూర్తి చేశాను. ఆ రోజు గురువు గారు నవమూర్తిన కచేరి చాలా చూశాను. ఆ రోజు నుంచి నాకు ఆలోచన వచ్చింది, ఎందుకంటే డబ్బు చాలామంది లోకంలో సంపాదిస్తుంటారు, అది వేరే విషయం. కానీ అంత డబ్బు సంపాదించలేకున్నా కూడా ఒక కొత్త ప్రక్రియ అనేది గురువుగారు చూశాను. ఆ రోజు ఇలాంటిది మనం ఏదైనా కూడా చేయాలి ఒక తపన ఉండేది. ఎలా చేస్తే బాగుంటుందని ముందుగా నేను మృదంగాలతో చేద్దాం అనుకున్నాను. కానీ అంత డబ్బులు ఆర్థికంగా పెట్టుకోలేక, కాకపోతే ఆ శృతులు కూడా ఎలా ఉంటుందో, దీనిలో కొన్ని సమస్య ఉంది. బేస్ మృదంగాలు, బేస్ తపనలు ఒక రకమైన సైజు ఉంటాయి, మధ్యలో కొన్ని ఉంటాయి, టాప్లో అంటే హైలో కొన్ని ఉంటాయి. వీటి ఎలా చేయలేదు మృదంగం ఐడియా రాక తబలాలు చూస్తే బాగుంటుందని ఒక ప్రేరణ వచ్చింది. ఆ విధంగా తబలాలతో సపరేట్గా చేయించి దాదాపు 3-4 లక్షల ఖర్చుతో వీటి సపరేట్గా ఒక చిత్తూరు దగ్గర వెళ్ళి విలేజ్కి వెళ్ళి వాటికి తెచ్చేసి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఎలా చేస్తుంది ప్లాన్గా వేసుకొని రాగాలు ఎలా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే కన్యాకుమారి మేడం గారు ఒక సామాజికపరమైన కీర్తనలో నవరాగ మాలిక వంచారు. ఈ యొక్క కొండ మీద, తిరుమల కొండ మీద కూడా నాట నిరాజనంలో శ్రీనివాస గోవింద అనే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఈ కీర్తనని ఆయన దాదాపు 9 రాగాలు 10 రాగాలు 8 రాగాలు వాంచింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఓహో ఇలా చేసి ఎలా ఉంటుంది అనే ఉద్దేశం చేత ఈ సామాజికపరమైన కీర్తన తీసుకొని దాంట్లో 9 రాగాలు యాడ్ చేస్తూ ఈ విధంగా కొత్త ప్రక్రియ చేయాలనే ఉద్దేశం చేత గురువుగారి ప్రేరణతో ఆలోచన వచ్చింది కాబట్టి అలా చేశాను. కాబట్టి పెద్దలందరికీ నమస్కారంతో అందరి యొక్క దీవెనలు కోరుకుంటూ ధన్యవాదాలు. అతిథి సత్కారం, తర్వాత మాట సభ కూడా.